మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో చిత్త కార్మికులకు అన్యాయం జరిగే విధంగా పాలక వర్గం టిఆర్ఎస్ మేయర్ పీర్జాదిగూడ కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ముందు ధర్నాకి దిగిన చిత్త కార్మికుల సంఘం మద్దతుగా టిఆర్ఎస్ డిప్యూటీ మేయర్ కుర్రా శివగౌడ్ పీర్జాదిగూడ టిఆర్ఎస్ అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు సిపిఐ సిపిఎం నాయకులు మేయర్ కమిషనర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చిత్త కార్మికులమైన మాకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పీర్జాదిగూడ టిఆర్ఎస్ మేయర్ జక్కా వెంకటరెడ్డి కమర్షియల్ చెత్త పేరుతో చెత్తతో బ్రతుకు సాగించే పేద కుటుంబాలను అన్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం ఇదో రకమైన స్కామ్ చేయాలనే ఉద్దేశంతో మేయర్ నిర్ణయాలు దానికి మద్దతుగా కమిషనర్ ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. నేను కేటీఆర్ దగ్గర ఓఎస్డీ గా పనిచేసి వచ్చిన నేను కేటీఆర్ మనిషిని, నేను కేటీఆర్ నాకు కేటీఆర్ని నాకు చెప్పి చెత్త కూడా ఈ చెత్త విషయంలో కూడా కేటీఆర్ ద్వారా పర్మిషన్ తీసుకున్నా అనే విషయాన్ని కూడా ఇవాళ మా కార్పొరేటర్లో కూడా మభ్య పెడుతున్నాడు. ఈ కేటీఆర్ సార్కే తెలియాలి ఈ విషయం. ఈయన ఓఎస్డీగా పనిచేసినట అది నిజమా అవుదామా మాకు కూడా తెలియదు. ప్రతి విషయాన్ని కేటీఆర్ ముందు తీసుకొచ్చి ఇవాళ కేటీఆర్ ద్వారా కేటీఆర్ నా మనిషి కేటీఆర్ని చెప్తే వినడం అన్న ధోరణిలో ఈయన మాట్లాడుతున్నాడు. కనుక దీని విషయంలో పెద్ద మనిషి మన రాష్ట్ర పురపాలక సంఘం కేటీఆర్ గారు కూడా ఇంటర్ఫేర్ అయ్యి ఈ కమిషనర్ చేసినటువంటి అవినీతిపై మీ విచారణ జరిపించి ఇక మా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇమీడియట్గా తొలగించాలని కోరుకుంటూ మేము పూర్తిగా మా మున్సిపల్ నేను డిప్యూటీ మేయర్గా అదేవిధంగా నడుతున్న కార్పొరేటర్లు అందరం కూడా ఏదైతే చెత్త కార్మికులు ఉన్నారో ఈ కమర్షియల్ చెత్త టెండర్ రద్దు చేసే వరకు వీళ్ళు ఎంబడే ఉండి వీళ్ళతో సహకరిస్తానని తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంటింటికి తిరిగి సేకరించి సంతకాలు తీసుకొని వాళ్ళకి ఏం తెలియకుండా మాయ మాటలు చెప్పి ఈనాడు వాళ్ళతో తీర్మానం చేసుకున్నాను చెప్పని చెప్తున్నాడు. అంటే ఆ అంటే మరొకసారి కార్పొరేటర్లకు భయోభ్రమకు గురి చేస్తాడు. నేను కేటీఆర్ దగ్గర పనిచేసిన నా కేటీఆర్ మొత్తం నాకే తెలుసు అని చెప్పాను. ఇది భావ్యం కాదు. కేటీఆర్ను బదలాం చేసే సంస్కృతి కమిషనర్ మానుకోవాలని చెప్పని తెలియజేస్తున్నాను. ఇక ఇంకో వ్యక్తి నా మంత్రి మల్లారెడ్డి గారు చెప్తేనే చేసినామంటారు. మంత్రి మల్లారెడ్డి ఈ పేదలు పట్టగొట్టమని చెప్పిండా ఈ కమర్షియల్ పెట్టి మీరు నిజంగానే కమిషనర్ నీకు సిద్ధశుద్ధి ఉంటే నువ్వు టెండర్ ప్రాసెస్ చేసి వాళ్ళకి అదే నిరుపేదలకు ఇచ్చినుంటే నిన్ను నెత్తలే పెట్టుకుందాం కమిషనర్. నువ్వు ఆ పేదల పొట్టగొట్టడానికి ప్రయత్నం చేసినావు కాబట్టి నువ్వు ఒక్క నిమిషం ఉండే అర్హత లేదు, వీటికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. అయ్యా కేటీఆర్ గారు, నేను పార్టీ పరంగా చెప్తున్నా, ఈ కమిషనర్ పనికి రాని కమిషనర్ ఇక్కడ వద్దు మాకు. మరి ఒత్తాసు పలక కమిషనర్ మాకొద్దు, కమిషన్లకు ఆశపడ కమిషనర్ మాకొద్దు, ఈ దౌర్జన్య పాలన చేసే కమిషనర్ మాకొద్దు. ఇతని తక్షణమే నువ్వు వాళ్ళకే తొలగించి అతని మీద విచారణ జరిపించి అతని పదవులు లేకుండా చేస్తే మాత్రం పుణ్యం పురుషార్థం ఉంటుంది. నీ పేరు బదలాన్ని చేస్తుంది కాబట్టి కేటీఆర్ గారు మనకొద్దు, మన పార్టీని బదలాన్ చేస్తుంది. కమిషనర్ మనకు అవసరం లేదు. దయచేసి మీరు ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఈ యొక్క పేద ప్రజానీకానికి ఇలా 30-20 ఏళ్ళ నుంచి వాళ్ళు చెత్త ఎత్తి నానా బాధలు పడి నానా గురించి ఇంతవరకు ఇల్లు కూడా లేవు, కిరాయి ఇళ్ళ బతుకుంటూ ఇవాళ మన మున్సిపల్ చెత్త ఎత్తేసిన కార్మికుల పొట్ట కొట్టడానికి ప్రయత్నం చేసిన ఈ కమిషనర్ని తక్షణమే కమర్షియల్ చెత్త ఎత్తే దాన్ని రద్దు చేసి అది వీళ్ళకే ఇచ్చి వీళ్ళ ద్వారా తీపియాలని చెప్పని టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళని రేపొద్దున అందరినీ